ఆద్మీ పార్టీకి ఢిల్లీ కోర్టులో పెద్ద ఊరట లభించింది. 20 మంది ఎమ్మెల్యేలపై ఈసీ విధించిన నిషేధాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆప్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు పక్కన పెట్టింది. ప్రజాప్రతినిధులుగా ఉంటూ పార్లమెంట్ సెక్రటరీలుగా లాభదాయక పదవులను చేపట్టారన్న ఆరోపణలపై 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై ఇటీవలే ఈసీ చర్యలు తీసుకుంది. 20 మంది శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీనిపై కేజ్రీవాల్ న్యాయ పోరాటానికి దిగారు. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చింది. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఐఎన్ఏ మార్కెట్ నుంచి వందలాదిగా తరలివచ్చిన జేఎన్యూ సిబ్బందిని, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. స్టూడెంట్స్ పై వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వాటర్ కెనాన్స్ ప్రయోగించి అందరినీ చెదరగొట్టారు. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. హీరోయిన్లు ఆట బొమ్మలే కాదు, అంతకు మించి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహ. కొంతమంది హీరోయిన్లు సెక్స్ వర్కర్ల కన్నా దారుణం, నీచమంటూ ట్వీట్ వేసిందామె. ఈ ట్వీట్లే ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి. సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న నేహ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లైన మగాళ్లను కూడా హీరోయిన్లు వదలడం లేదని, వారిని వల్లో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇంట్లో భర్తల్ని కంట్రోల్ చేసుకోవడానికే సమయం సరిపోతుందని, ఇలాంటి టైంలో ఆ హీరోయిన్లు వ్యవహరిస్తున్న తీరు అసహ్యం కలిగిస్తుందన్నారు. అలా బరి తెగించే వారిని నడి రోడ్డుపై కొట్టినా తప్పులేదన్నారు. జ్ఞానవేల్ రాజా ఈ మధ్య వచ్చిన గ్యాంగ్ సింగం 3 సినిమాలను నిర్మించారు. భర్త నిర్మించిన చిత్రాలకు నేహ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా నేహ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. సుచి లీక్స్ పేరుతో సింగర్ సుచిత్ర గతేడాది హీరో హీరోయిన్ల శృంగార చిత్రాలు, పర్సనల్ విషయాలు బయటపెట్టి కలకలం రేపింది. లీక్ అయిన ఫోటోలు, వీడియోలు కోలీవుడ్ తారల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. తాజాగా నేహ హీరోయిన్లపై కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.